ఐడియా ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరి చివరకు తీసుకొచ్చారుగా ఎవరు ఐడియా వచ్చిందా సార్ సార్ గెట్ సార్ రాము నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు దాని వల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను ఎంత కష్టం వచ్చినా సహించాను ఇన్ని భరించింది ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్ మానవత్వంతో కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో కానీ నా కళ్ళ ముందే నా భార్యను వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది చచ్చిపోయింది తను బజారు మనిషి కాదు నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది కానీ నా గొంతులోని మాటని గొంతులోనే గొంతులను చంపేశాను సార్ భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని శవాలు నటించడానికి పనికిరావు సార్ అబ్బి నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి ఈయల్లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితిలో చూస్తే వయమ్మ నీ భార్యగా కనిపించలే నా కూతురే అనిపించిన అది మొగుని గాను ఎంత బాధపడినావో నాయన గాని అంతే బాధపడినా యా సంబంధము లేకుంటానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినా ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఈయల్లంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకొక్క రోజు ఒకే ఒక్క రోజు నటించబ్బి చెప్పండి సార్ ఏం చేయమంటారు అబ్బా చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం శవం గారు మీరు ఎలా చచ్చిపోయారండి ఏ యాక్సిడెంట్ లో అదే కదా శవం మాట్లాడుతుంది మాట్లాడింది నేను శవం కాదు నువ్వా హడిలు చచ్చాను సార్ నేను ఇలా చచ్చిపోయి శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా కరెక్టేనబ్బి
నీమింద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక. ఏం చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా? ఒరే ప్రేమించిన వాడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కొడుకు అంతే. ఈయనే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి తొడకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండి. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడతా నేను అడుగుతా ఉండు. ఇదిగా అబ్బాయి, స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఓటేలే అమ్మాయి. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకు? శవాలకు లేకపోయినా పర్లేదు. అంజలి లవర్ గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? పాపము పోయినాడు, పోనీ ఏం చేస్తావు అమ్మా? అమ్మ ఏడుసాకు అమ్మా. ఈ అబ్బి చాలా మంచోడమ్మా, ఆ దానికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాం. థాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బే, ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమో అనుకుని మా అమ్మి మిత్రవార్తలో మింగేసినది. ఏమైతుందో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఏంటది? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు అని మళ్ళీ కోపాలకు వెళ్ళిపోతుంది. అయితే అర్జెంటుగా నువ్వు పని చేయ. ఇప్పుడు దాకా చేసామని చాలదనా? అది కదా బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావు అనుకోని వాళ్ళిద్దరూ సావు బతుకులో ఉంటారు. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావనుకో, ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో, అన్ని అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే, వయమ్మ దగ్గర ఇవ్వు. నా మొగుడు నీ మొగుడే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి? ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి? నేను చచ్చిపోయిందంతా పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు తెద్దిగేడుసావు ఇందాక? అవును, నేనేడ్చినట్టు నీకెట్ తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు అన్న మాట్లాడతారా? మాట్లాడితే మాత్రం బతుకుతాడా? బతికినోడు చేస్తారా? చచ్చాడు బతుకుతాడా? నీకేమన్నా అర్థమైందా? నోరు మూసుకుని వెళ్ళి పడక. అమ్మయ్య, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక.